बीआरएस आविर्भाव सदर्भंग बीआरएस अधिनेता मन मुख्यमंत्री केसीआर गारिकी आ पार्टी नायकत्वानिकी कार्यकर्तलकु लक्षलादि मंदि शुभाकांक्षलकु सीपीएम तेलंगाणा राष्ट्र कमिटी तरफुन शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु अभिनंदनलु तेलियजेस्तुन्नानु। ये पार्टीनैना समर्थिंचे मुंदु पार्टी पेरु चूसो नायकुडि बोम्म चूसो समर्थించడం గాని వ్యతిరేకించడం గాని సీపీఎం పార్టీకి అలవాటు లేదు। ఆ పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి సీపీఎం పార్టీ సమర్థన గాని వ్యతిరేకత గాని ఉంటుంది। ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా తన విధానాన్ని ప్రకటించారు। బీఆర్ఎస్ యొక్క లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టి గరిపించడమే, మోడీని గద్దె దించడమే అని స్పష్టంగా ప్రకటించారు మన కేసీఆర్। అది మాకు నచ్చింది। ఎందుకు నచ్చింది? బీజేపీ అంటేనో బీజేపీ నాయకుడు అంటేనో వ్యక్తిగతంగా కోపమో వారితో మాకున్న పంచాయతీయో కాదు కారణం। బీజేపీ అనేది ఒక సాదాసీదా రాజకీయ పార్టీ కాదు, దాని వెనుక ఫాసిస్ట్ సిద్ధాంతాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది। ఈ రోజున బీజేపీ నాయకులు ఈ రాష్ట్ర నాయకులు ఈ దేశ నాయకులు రోజువారి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల గురించో వాటి గురించో లేక అవినీతి గురించో రాష్ట్రాల గురించో రకరకాల మాటలు తీయగానే చెప్పుండొచ్చు, కానీ వాళ్ళ సిద్ధాంతవేత్తలు వాళ్ళ అసలు స్వరూపం చెప్పారు, వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు। కేవలం ఢిల్లీ సింహాసనంపైన అధికారం చలాయించడమే వాళ్ళ ఉద్దేశం కాదు, ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఒక సాధనం మాత్రమే, వాళ్ళ లక్ష్యం వేరుగా ఉంది। ఈ దేశంలో వాళ్ళ స్పష్టమైన లక్ష్యం, వాళ్ళ గురువులు గోల్వాల్కర్ గాని హెగ్డేవార్ గాని సావర్కర్ గాని వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో బలహీన పడుతున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థను పునఃప్రతిష్ఠించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం, ఈ దేశంలో బలహీన పడుతున్న కుల వ్యవస్థను రక్షించడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం, ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడి రచించి పార్లమెంట్ చర్చించి ప్రజలందరి చేత ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని దాని మౌలిక స్వరూపాన్ని మార్చడమే ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం। ఈ దేశంలో రకరకాల ధర్మాలన్నింటినీ పక్కన పెట్టి మనుధర్మ శాస్త్రాన్ని అమలు జరపడం ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం, అంటే మన దేశాన్ని మన దేశ అభివృద్ధిని ఆధునిక సమాజాన్ని సర్వనాశనం చేసి మధ్యయుగాల నాటి ఫ్యూడల్ లక్షణాలని ఫ్యూడల్ ఆధిపత్యాన్ని అమలు చేయటం అనేది బీజేపీ యొక్క లక్ష్యం। అందుకే అట్లాంటి బీజేపీ పరిపాలన కొనసాగించడం అంటే కొనసాగించే అవకాశం మనం ఇవ్వడం అంటే మన దేశాన్ని నాశనం చేసుకోవడం, హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ క్రైస్తవ పార్సీ రకరకాల మతాలు సంవత్సరాలుగా శతాబ్దాలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా జీవించినటువంటి దేశం మన దేశం, అట్లా జీవించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లేదా తెలుగు ప్రజలు, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మన పక్కింట్లో ఉంటే అన్న తమ్ముడు వదిన అక్క చెల్లి అని పిలుచుకున్నాం తప్ప ద్వేషం లేని సమాజం మంది, అట్లాంటి సమాజంలో చిచ్చుబెట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబెట్టి రావణ కాస్త్రం రగిలించే దానికోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ। మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే దాని వెనక చరిత్ర చూడండి, ఆ రాష్ట్రంలో విపరీతమైన మత కక్షలు అల్లర్లు జరిగినాయి, హత్యాకాండ జరిగింది। మీరు చూడండి చరిత్ర, ఎక్కడైనా ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అక్కడ దుర్మార్గమైనటువంటి మత వివక్షలు కొనసాగుతున్నాయి, మతాన్ని చీల్చి చెండాడేటువంటి అంటే మైనారిటీల్ని చీల్చి చెండాడే జీవోలు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, ఆ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి। కాబట్టి గత అనేక శతాబ్దాలుగా ఐక్యంగా మన సమాజం బాగుండాలంటే బీజేపీ అధికారంలో ఉండకూడదు, ఉన్న అధికారం కూడా కొనసాగకూడదు, ఆ లక్ష్యం సిపిఎం పార్టీ కలిగి ఉంది, సిపిఎం పార్టీ యొక్క దేశవ్యాప్త రాజకీయ విధానం అది కలిగి ఉంది। ఆ విధానం ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతోంది, రాష్ట్రాల హక్కుల కోసం, రాజ్యాంగం నిలబడడం కోసం, రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక అధికారాలను సాధించడం కోసం అనేక సమస్యలు, రైతాంగ ధాన్యం సమస్యలు కానీ ఎలక్ట్రిసిటీ చట్టం విషయంలో కానీ అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్న వైఖరి అందరికీ తెలుసు। అందుకే సిపిఎం పార్టీ బీఆర్ఎస్ యొక్క విధానాన్ని సమర్థిస్తోంది, శుభాకాంక్షలు చెబుతోంది, ఈ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటోంది। ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఏ సీటు, ఏ పోటీ, ఎవరు పోటీ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు, అవి ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు, మునుగోడు వచ్చింది మాట్లాడుకున్నాం, ఆనాడు బీజేపీ చెప్పింది
మమ్మల్ని రెచ్చగొట్టింది. కమ్యూనిస్టులారా మీకు దమ్ముంటే, కమ్యూనిస్టులారా మీకు దమ్ముంటే పోటీ చేయండి మునుగోళ్ళు అన్నారు. నేను స్పష్టమైన ప్రకటన చేశాను వెంటనే, బీజేపీ నాయకులారా మాకు దమ్ముంది, మేము తెలివి తక్కువ వాళ్ళం కాదు, మా రాజకీయ విధానం ప్రకారం బీజేపీని బొందబెట్టే దానికోసం ఏ వైఖరి తీసుకోవాలో తీసుకుంటాం, ఆ వైఖరితో మునుగోళ్ళు బుద్ధి చెప్పాం బీజేపీ పార్టీ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడుగు పెట్టకుండా ముఖ్యంగా వామపక్ష ఉద్యమాల కిల్ల అయినటువంటి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో బీజేపీ అడుగు పెట్టకుండా ఆ బీజేపీ పక్కన ఎవరు బయలుదేరినా, ఎవరు కొత్త బిచ్చగాళ్ళు దాన్ని మోసినా వాళ్ళ అడుగు ఊడేంత వరకు కమ్యూనిస్టులు నిద్రపోరు ఈ జిల్లాలో అనేది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్న విషయం. ఆ రకమైన విధానంతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలి, సభలో ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏనాడో ప్రారంభించాం దుమ్ముగూడెం జలసాధన కోసం, 2600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాను నేను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, కానీ నిధులు లేవు. నిధుల కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తూ ఆనాడున్న ప్రతిపక్షాలుగా సిపిఐ, సిపిఎం, అట్లాగే ఎంఎల్, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ అందరం కలిసి పాదయాత్ర చేశాం, నిధులు కొన్ని రాలేదు. ఆ తర్వాత పేర్లు మారినాయి, ప్లాన్లు మారినాయి, ఎక్కువైంది తక్కువైంది, ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది, కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దయచేసి వీలైన త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలని కోరుతున్నాం. పోడు భూముల సమస్య చాలా కీలకమైంది ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అత్యధిక గిరిజన సీట్లు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ గిరిజన పోడు భూముల సమస్య చాలా కాలంగా నలుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రకటన చేశారు, సాగులో ఉన్న ప్రతి భూమికి పట్టా ఇస్తామని చెప్పారు. మొన్న కూడా నేను మాట్లాడాను, మాట్లాడినప్పుడు ఈ ఫిబ్రవరిలోనే పట్టాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. అయితే నాన్ గిరిజనుల సమస్య ఉంది, కేంద్ర ప్రభుత్వ చట్టం అది, దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ పట్టా ఇవ్వడంలో నాన్ గిరిజనులు ఉంటే కొంత ఆలస్యమైనా సరే ఒక్క ఎకరం కూడా వాళ్ళని బేదఖలు చేయకూడదు, ఉన్న పొజిషన్లు కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అట్లాగే గిరిజన జిల్లాలో గిరిజన యూనివర్సిటీ పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. భద్రాచలం రాములవారు, పోలవరంలో మునుగుతున్న రాములవారిని రక్షించాల్సిన అవసరం ఉంది, దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భద్రాచలం పట్టణం మునగకుండా భద్రాచలం పంచాయతీని ఒకే పంచాయతీగా కొనసాగించాల్సిన అవసరం ఉంది, దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అట్లాగే భద్రాచలం పట్టణం మునకుండా కరకట్టలు వాగ్దానం జరిగింది, 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు జరపాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అట్లాగే ఖమ్మం చాలా ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రంగా ఉంది, కానీ దురదృష్టం ఇప్పటివరకు యూనివర్సిటీ, జనరల్ యూనివర్సిటీ లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఖమ్మంకు యూనివర్సిటీ కూడా మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పరిశ్రమల్లో ఖమ్మం జిల్లా ఇంకా వెనుకబడి ఉంది, కానీ ఉన్న పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో 100 కొద్ది గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, గ్రానైట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్లో పనిచేసే వర్కర్లు 1000 మంది ఉన్నారు, వీళ్ళ హక్కుల కోసం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇటీవల దాని రాయల్టీ చాలా పెంచింది, ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మన ఆర్థిక మంత్రి గారు నాకు ఉదయమే చెప్పారు, నిన్ననే ఒక జీవో ఇచ్చారు, 30 లక్షలుగా ఉన్న హెక్టార్ రేట్ని సగం తగ్గించామన్నారు, సంతోషం. అదే రకంగా సీ ఫారం సమస్య కూడా ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఖమ్మం జిల్లాకు ఒక మంచి బాట చూపించాలని కోరుతున్నాం. ఆ రకమైన పరిపాలన విధానం ముందుకొస్తే ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రకమైన అభ్యుదయ విధానానికే పట్టం కడతారు. బీజేపీని, బీజేపీ యొక్క ఫాసిస్ట్ శక్తుల్ని, దుర్మార్గమైన మతోన్మాదుల్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే ఉచితమైన పాత్ర నిర్వహిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున జయజయాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.